బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. వాయుగుండం తీరం దాటి వర్షం తగ్గినా వరదపోటు మాత్రం గంట గంటకు పెరుగుతోంది. దీనికి తోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సోమశిలా జలాశయంలోకి వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో జలాశయం 11 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే స్వర్ణముఖి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 20 రోజుల నుండి వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాల వల్ల ఇదివరకే జిల్లాలోని చెరువులు, వాగులు, వంకరు నీటితో నిండిపోయి ఉన్నాయి. దీనికి తోడు తాజాగా భారీ వర్షాలు సోమశిలా జలాశయం నుండి పెన్నా నదిలోకి నీటిని విడుదల చేయడం, స్వర్ణముఖి నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు కాస్త ఊళ్లపై పడ్డాయి. ఎక్కడికక్కడ చెరువులు తెగి వరద నీరు రోడ్లపైకి వస్తున్నాయి. అనేక కాలనీలు